డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్షా చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు. నా పేరు సంజమ్మ, నా భర్త పేరు సోమేశు, నాకిద్దరు పిల్లలు, ఈ బాబు పెద్ద బాబు, నా కొడుకు బాబు పేరు వినయ్ భాస్కరు, ఈ పాప రెండో పాప. ఈ పాపకు నా ఐదో నెల పడింది. నేను ఈ పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు గౌతమి హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. ఆమె దగ్గరికి నేను నాలుగో నెల పడిన తర్వాతే పోయినాను. నాకు షుగర్ ఉందని ఆమెకు నేను చెప్పినాను. ఆమె నాకు రెగ్యులర్గా చెకప్ చేస్తానింది. ఫస్ట్ నెల నాలుగో నెల ఫస్ట్ షానింగ్ తీసింది. పోయినప్పుడే అప్పుడు బాగుంది, నువ్వు ప్రెగ్నెన్సీని లోపల బాగుంది అని చెప్పింది. మామూలు షానింగ్ తీసింది. ఐదో నెల అవయవాల షానింగ్ అని తీపిచ్చింది. ఐదో నెల అవయవాల షానింగ్ బాలాజీ షానింగ్ సెంటర్ సింధూరి మేడం దగ్గర తీపిచ్చుకున్నాను. ఆమె అన్నీ బాగున్నాయని చెప్పింది. మేడాన్ని షానింగ్ మేడాన్ని కూడా నేను అడిగినాను, అన్నీ బాగున్నాయని చెప్పింది. ఆమె మేడం కూడా బాగున్నాయని ట్యాబ్లెట్లు మందులు ఇచ్చింది. వాడుతున్నా షుగర్ ఉండింది, షుగర్ ట్యాబ్లెట్లు వాడుతున్నా, షుగర్ ఇంజెక్షన్లు వాడుతున్నా, షుగర్ ఇంజెక్షన్లు షుగర్ ట్యాబ్లెట్లు రెండు వాడుతున్నా నేను. ఆరో నెల పన్నాంచి ఒకరో నాకు కడుపు నొప్పి నడుము నొప్పి రావటం జరిగింది. మేడం ట్యాబ్లెట్లు ఇస్తాంటే ఆ మందుల ద్వారా తగ్గుతానింది, వస్తానింది, పోతానింది. ఏడో నెల నొప్పి ఎక్కువైంది. నొప్పి ఎక్కువై ఏడో నెల పోయినా మేడం దగ్గరికి, మేడం నాకు నొప్పి ఎక్కువ వస్తుంది, నడుము నొప్పి ఎక్కువ వస్తుంది, కడుపు నొప్పి ఎక్కువ వస్తుంది మేడం అని పోతే, మేడం యూరిన్ టెస్ట్ చేసి నీకు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది అని ఒక ట్యాబ్లెట్ ఒక సూది వేసి పంపించింది. మళ్ళీ ఏడో నెల పన్న 15 రోజులకు మళ్ళీ పోయినా మేడం. నా వల్ల కావడం లే, నాకు పాస సరిగ్గా రావడం లే, మోషన్ సరిగ్గా రావడం లే, నాకు కడుపు నస్తుంది. మోషను 15 రోజులకు ఒక్కసారి వస్తున్నాయి, అది కూడా టైట్గా వస్తున్నాయి. నాకు అసలు కడుపు నొప్పి, ఎన్నుముక్క నొప్పి విపరీతంగా నస్తున్నాయి. దానికి కూడా నేను ఆమెను అడిగినా, అడిగితే షుగర్ ఉండడం వల్ల నీకు నస్తుంటుంది, లోపల బేబీ అయితే బాగుంది, ఏం లేదని. మా అమ్మ ఏడో నెల వచ్చేసి, మేడం నా బిడ్డ పరిస్థితి బాగాలేదు, చాలా బాధపడుతుంది, ఏడో నెలైనా తీసేయండి, లోపల బిడ్డ ఉన్నా చనిపోయినా మాకు ఒకటే, తీసేయండి మేడం అని మా అమ్మ అడిగింది. లేదు, అట్లా తీసే నా కేసు అవుతుంది, లోపల బిడ్డ బాగుంది, నేను తీయను, లోపల బిడ్డ బాగుంది, ఏం కాదు, సూదులు వాడితే తగ్గిపోతుందని పంపించింది. అట్టనే ఓడ్చుకున్నాను నొప్పికి. ఏడో నెల అవయవాల షానింగ్ తీసింది. మళ్ళీ ఎనిమిదో నెల అవయవాల షానింగ్ తీపించింది. ఆమె మామూలు షానింగ్ తీస్తానన్నా కూడా మేము అవయవాల షానింగే తీపించుకున్నాం. మా భర్త మనకు షుగర్ ఉంది అనే ఉద్దేశంతో అవయవాల షానింగే తీపించుకోమన్నాడు. 2000 షానింగ్కి తీసుకొని తీపించినారు. ఏడో నెల బాగుందనే చెప్పినారు, ఎనిమిదో నెల బాగుందనే చెప్పినారు. ఎనిమిదో నెల పూర్తి అయిపోయేటప్పుడు నాకు విపరీతమైన నొప్పి కాకపోయినాం. ఆ రోజు నైట్కి పోయినా మేడం, మా తమ్ముడు పిలుచుకోమైనాడు. అప్పటికి మా తమ్ముడు రాలే, నేను ఒక్కదానే పోయినా ఎవరిని పిలుచుకోకుండా. నాకు ఎక్కువ నొప్పి వస్తుంది మేడం అంటే, ఆమె షానింగ్లో తీసి కిడ్నీ పాప పాస్ పోయడంలే, లోపల బేబీ పాస్ పోయడంలే అనింది అని వేరే షానింగ్కి రాయించింది. షానింగ్ కాడ పోయి తీపించుకొని వచ్చా. తీపించుకొని వస్తే సారు ఒకసారి ఫస్ట్ చేసి కూర్చోమన్నాడు. కూర్చున్నా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తీసినాడు. తీసినప్పుడు నాకు డౌట్ వచ్చి అడిగిన సార్ని, ఏం సార్ కడుపు ప్రాబ్లము అని అడిగిన. అడిగితే ఏం ప్రాబ్లం లేదులేమ్మా, మేడం చెప్తాది పో అన్నాడు. ఏం సార్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, నేను షుగర్ పేషెంట్ని అని కూడా అడిగిన ఆయనని. ఏం లేదులేమ్మా, మేడం చెప్తాది పో అని పంపించాడు. వీడికి వచ్చినాక మేడం, నేను అనుకునేది నిజమైంది, లోపల బేబీ పాస్ పోయటంలే, 2 రోజులు ఉంటే పోస్తుందిలే, ఏం కాదని చెప్పి పంపించింది. ఆ రోజు నైట్కు 10 గంటలప్పుడు మళ్ళీ బాగలేక మళ్ళీ వచ్చినా. 10 గంటలప్పుడు మళ్ళీ మా తమ్ముడిని తోలుకొని వచ్చా. విపరీతంగా ఎక్కువ నస్త అంటే వచ్చే మా తమ్ముడు అడిగితే, లోపల పాప పాస్ పోయటంలే, అందుకు కడుపు నస్తుంది, ఏం కాదంటే, లేదు మేడం ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పేయండి, చేస్తారేమో చేసేయండి మేడం అని మా తమ్ముడు అడిగినాడు. ఏం లేదు, ఏం కాదని పంపించింది. తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ 9 పన్నాక పోయినా. 9 పన్నె రోజు పోయినా కూడా నాకు నస్తానే ఉంది మేడం, నా వల్ల కావటం లే అని 7 సార్లు మా అమ్మని తోలుకొని పోయినా. మా అమ్మను మా తమ్ముని తోలుకొని పోతే మేడం ఏం చెప్పింది, 2 రోజులు చూసినాము, పాస్ పోస్తుంది అనుకున్నా, బేబీ పాస్ పోయటంలే, మళ్ళీ దాంతో కిడ్నీ వాపొస్తుంది, ఇంకా ఆపరేషన్ నేను కర్నూలుకి రాపిస్తాను, కర్నూలు పోండి అనేది. బయట వచ్చి కూర్చొని మా తమ్మునికి ఫోన్ చేసింది మా అమ్మ. మా తమ్ముడు వచ్చి బయట నుంచి వచ్చి,
మేడం నెల నుంచి ఆ పాప నిలబడి నుంచి మీ దగ్గరే చూపించుకుంటుంది ఇప్పుడు కర్నూలుకు పోమంటున్నారు దారిలో ఒకవేళ పెద్ద పనానికి ఏదన్నాయా మేము ఎవర్ని అడగాలా మీరు ఆపరేషన్ చేయండి ఇన్ని అన్నది అంటే ఇడ చేస్తే చిన్న పానం ఏమవుతుందో చెప్పలేను మీరు డెలివరీ చేస్తాను ఎనకమ్మడ పాపని తీసుకొని కర్నూలు ఇవ్వాలా అని చెప్పింది అంటే సర్లే మేడం తీసుకుపోతాంలే అన్నాడు మా తమ్ముడు డెలివరీ చేసింది చేస్తానే పాపని తీసుకొని వెళ్ళిపోయినారు అప్పటికి గాని ఒక కిడ్నీ లేదు ఇన్ని అవయవాలు లేవని కూడా నాకు ఆమె ఏం చెప్పలే కిడ్నీ కూడా లేదని చెప్పలే నాకి అన్నీ బాగుండాయనే చెప్పింది కిడ్నీ ఒక్కటి వాపొస్తుందని చెప్పింది తర్వాత కర్నూలు ఇవ్వతే ఆడ తేలింది ఏమంటే నా బిడ్డకు కిడ్నీ లేదు ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్లో ఉంది ఒక S4 S5 ఇంకా లేవు ఈ పాస్ సరిగ్గా రావు లెటిన్ సరిగ్గా రాదు ఈ పిల్ల గోడ ఎవరు చూడాలా ఇవన్నీ మీకు కనిపించవా డాక్టర్ చదువులు ఎందుకు చదవాలి మీరు ఇవన్నీ చేయనప్పుడు నేను పేదరాళ్ళైనా లెక్క ఖర్చు పెట్టుకొని మీ దగ్గర చూపించుకునేందుకు నాకు షుగర్ ఉందనే కదా మళ్ళీ ఈ పొద్దు నీకు షుగర్ ఎక్కువైంది అందుకే నీ బిడ్డ అలా పుట్టింది అన్నప్పుడు నా బిడ్డ షుగర్ ఎక్కువైతే స్కానింగ్లో తెలుస్తుంది కదా అప్పుడు నువ్వు తీసేపియొచ్చు కదా నాకు నా బిడ్డ ఎలా ఉన్నా నాకు కావాలని నిన్ను అడిగినానా నేను అడగలేదు కదా ఒక్క మాటన్నా మీకు చెప్పేదానికి కనికరం కలగలేదా నా మీద ప్రతి నెల మిమ్మల్ని అడిగినా కదా నేను ఈ బిడ్డ ఇప్పుడు ఎంత గోడాడుతుందో కడుపులో పెట్టుకొని నేను అంత నరకం అనుభవించిన నాకు బాగలేదు మేడం కడుపు నొస్తుంది మేడం నాకు పరిస్థితి బాగలేదు మేడం అని చెప్పినా కదా అప్పుడన్నా లేదు మా నీ లోపల బిడ్డ బాగలేదు నువ్వు తీపి చేసుకొని చెప్పొచ్చు కదా నమ్మి డాక్టర్ల కాడికి వస్తే ఇట్లానే నా చేసేది ఇంత ఘోరమా ఒక్క మాట చెప్పిండే నేను 7 నెలలైన లోపల బిడ్డ చనిపోయినా పర్వాలేదు తీయమని అడిగినాం కదా మేము అప్పుడుగా నీ బిడ్డ బాగుంది అన్నీ బాగున్నాయని చెప్పింది నా కర్మ నా రాధ నా బిడ్డ ఇలా పుట్టిందని అనుభవించిన అన్ని తిరుపతి కన్నూలు కడప అన్ని చోట్ల తిరిగి అట్నే పెట్టుకున్నా లాస్ట్కి పిల్లకు బాగాలేక సార్ దగ్గరికి పోతే నరసింహారెడ్డి సార్ లక్ష్మీ హాస్పిటల్కి పోతే కిడ్నీ వాపు ఎక్కువ వచ్చింది మా 1.3 ఉంది చాలా సీరియస్ చెన్నైకి పోతేనే నువ్వు అన్నాడు పోలేని పరిస్థితి డబ్బులు లేదు ఉండే డబ్బులు ఆ పాపకు పెట్టుకున్నా బాగలేదు నాకు చూపించుకుంటాడా నా భర్త నేను షుగర్ పేషెంట్ బిడ్డకు చూపించుకుంటాడా అని మా ఇంటి దగ్గర ఉండి అన్న దగ్గర పోయి ఆశ్రయం అడిగితే అన్న పిలుచుకొని పోయి చూపించినాడు తాతలతో సాయం చేపించి ఇన్ని స్కానింగ్లు తీపించినావు కదా 2000 పెట్టి ఒక్క స్కానింగ్లోనే మీకు తెలియలేదా ఈ వద్దు మళ్ళీ నా షుగర్ మీదనే వేసా నేను షుగర్ లేదని నీ దగ్గరకు వచ్చి అబద్ధం చెప్పింటే నాదే తప్పు నేను షుగర్ ఉందనే కదా నీకు చెప్పింది నాకు షుగర్ ఉంది మేడం నాకు షుగర్ ఉంది నా బిడ్డ బాగుందా లేదా మేడం అని ప్రతి నెల మిమ్మల్ని హెచ్చరించానే వచ్చినా కదా నేను నా భర్త కూలి పని చేసుకొని తినేవాళ్ళం మేము నెల నీ దగ్గరికి చెకప్కి వచ్చా నెలకు 8 సార్లు పోయింట నాకు బాగలేదని 5వ నెల పన్నాంచి ఒక్కసారన్నా నీ పరిస్థితి ఇది మా వద్దనొచ్చు కదా ఆ చేసేదో ఇప్పుడు నువ్వు డబ్బులు తినాలనుకుంటే ఆ రోజే ఆపరేషన్ చేసి నా బిడ్డను చంపేనా సరే ఎలా ఉంటే పుడతానే చచ్చిపోయింది నీ బిడ్డ అని చెప్పినా నాకు ఈ బాధ ఉండదు కదా ఈ వద్దు కూడా నాకు నా బిడ్డ లేదనిగొచ్చుంటే ముందుంది చెన్నైలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి మీ ఊర్లో డాక్టర్లు చెన్నైలోనే ట్రైనింగ్ తీసుకొని పోతున్నారు కదా ఇలాంటి పరిస్థితి ఉందని మీకు ఎందుకు చెప్పాలని అడుగుతున్నారు వాళ్ళు కడుపులో ఇప్పుడు ఉండే ఈ బిడ్డకు ఏ సిస్టమ్స్ అయితే ఉన్నాయో ఈ కడుపులో నీకు ఉన్నప్పుడే తెలిసింటాయి కదా నువ్వు మేడానికి చెప్పలేదా అని అడుగుతున్నారు వాళ్ళు డాక్టర్ చదివినారా లేకుంటే ఊరికి చూసి నీకు ఆపరేషన్ చేసినారా అని అడుగుతున్నారు వాళ్ళు చెన్నైలో జీవితాంతం నేను ఈ బిడ్డను సాగుదా నాకే మా అమ్మ చూసుకుంటుంది షుగర్ ఉండేదానో ఎప్పుడు పడిపోతానో ఎప్పుడు ఉంటానో తెలియదు ఇప్పుడు ఈ బిడ్డను ఎవరు చూసుకోవాలా ఆయన ఏ చర్య తీసుకున్నాడో నాకు ఇంకా తెలీదు ఆయన సోమవారం ఆయన దగ్గరికి పోయి నాకు గురించి నా బిడ్డకు నాకు ఏ న్యాయం చేశారు సార్ మీరు ఏం చర్య తీసుకున్నారని ఆయనను అడుగుతాను ఆయన ఏం చేశాడో ఆయనను అడిగి నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని ఈ మూడు హాస్పిటల్ మీద కేసు తీసుకొని ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి ఇంకొక తల్లికి ఇంకొక బిడ్డకు రాకుండా చేయాలని కోరుకుంటున్నాను నేను ఆ కలెక్టర్ గారిని కూడా చెన్నైకి ఫస్ట్ తీసుకొని పోయినాం పోయినాక ఈ రిపోర్ట్లన్నీ చూసినారు వాళ్ళు చూసి వాళ్ళు రిపోర్ట్లు చేసినారు MRO స్కానింగ్ మొత్తం స్కానింగ్లు చేసినారు ఆ రిపోర్ట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ ఆ రిపోర్ట్లు ఆ పాపకు సంబంధించినవి చెన్నై రిపోర్ట్లు వాళ్ళు పాపకు ఎన్నుముక్క ఎదుగుదల లేదు S4 S5 ఎంకలు లేవు దానివల్ల పాపకు పాస్ పోసేది లెటిన్ కూర్చుండేది
పాపగా తెలియదు ఎప్పుడు కూర్చుంటా ఎప్పుడు చేస్తాని కొంచెం కొంచెం పోతానే ఉంటది లెటిన్ అన్నారు రెండు ఆపరేషన్లు చేయాల కిడ్నీ ఎక్కువ వాపు వచ్చింది అన్నారు ఆపరేషన్ చేయాలంటే ముందు ఇన్ఫెక్షన్ తగ్గాల అన్నారు ఒక వారం పెట్టుకోవాలి అన్నారు సరే అని నాకు సాయం చేసిన అన్నని అడిగి అడ్మిట్ అయ్యి ఉన్నా వారం తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు వారం వరకు ఇచ్చినా కూడా ఆ పాపకు ఇన్ఫెక్షన్ తగ్గల అట్లే ఉంది మళ్ళీ వేరే మందులు వాడి మళ్ళీ ఒక వారం ట్రీట్మెంట్ ఇచ్చారు అప్పటికి ఇన్ఫెక్షన్ తగ్గింది ఈ ఇన్ఫెక్షన్ తగ్గిన వెంటనే పాపకు మళ్ళీ పొంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు పొంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని దానికి ఒక వారం ట్రీట్మెంట్ ఇచ్చారు తర్వాత రెండు ఆపరేషన్లు చేస్తాము 130,000 అవుతుందని చెప్పినారు వాళ్ళు సరే మేడం చేయండి అని అడిగినాం తర్వాత మేడము అది రక్త పరీక్ష చేసి పాపకి ఉప్పు శాతం అనేది తగ్గిందిమ్మా ఇప్పుడు ఆపరేషన్ చేస్తే హార్ట్కు కానీ బ్రెయిన్కు కానీ ప్రమాదము రెండు రోజులు ఉన్న తర్వాత ఆపరేషన్ చేస్తామన్నారు సరే మేడం అన్న రెండు రోజుల తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు రెండు ఆపరేషన్లకు తట్టుకునే శక్తి పాపకు లేదనింది మేడం పాప అంత సపోర్ట్ చేయలేకుంది ఒక్కటి ఇప్పుడు మనం కిడ్నీ సేవ్ చేసుకోవాలి మోషన్ది పైపు ద్వారా అయినా ఏదో ఒక ద్వారా తీసుకోవచ్చు మనకు కిడ్నీ దెబ్బ తినకోకుండా ఉండాలి అంటే యూరిన్ పైన పెట్టాలి అలా పెడితే పాపకు యూరిన్ పోతూ ఉంటాయి కిడ్నీ దెబ్బ తినదు అని చెప్పింది అని మేడము సర్లే మేడం అట్నే చేయండి అని చెప్పినాం అలా చెప్తే మేడం ఒకటి చేసింది ఉన్నిలే చూడాలి ఇది ఆమగుడుకు చూసి పాపకి ఇంకొక ఆపరేషను ఒక 3 నెలలకు చేస్తామన్నారు ఇప్పుడు పాపకి 12వ తేదీ చెకప్కి రమ్మన్నారు అట్లా పాపకి 2 మాటలు చెకప్కి వచ్చి చూపించుకుంటా పొమ్మన్నారు వాళ్ళు ఇవి చేసినా కూడా పాపకి యూరిన్ సంఖ్య అనేది పెరుగుతేనే మళ్ళీ యూరిన్ వచ్చే భాగంలో పెడతాం లేదంటే జీవితాంతం సైడ్కే ఉండాలి అని చెప్పినారు వాళ్ళు యూరిన్ సంఖ్య పెరిగితేనే అది కూడా ఒక 2 నెలలకు యూరిన్ మార్చేది అని చెప్పినారు మోషన్ది మటుకు ఒక 3 నెలలకు చేసి మళ్ళీ 6 నెలలకల్లా యథా ప్లేస్లో దించుతామని చెప్పినారు రోజుకు మెడిసిన్స్ కాకుండానే రోజుకు రూమ్ బాడీకి అంతా కలిసి వాళ్ళు 7,000 చెప్పినారు ఇప్పటి వరకు మొత్తం మెడిసిన్స్ కాకుండా మొత్తం ఆపరేషన్కి డాక్టర్ల ఫీజు 46,000 తీసుకున్నారు మెడిసిన్స్ కాక మెడిసిన్స్ ఒక 25 దాటింది చెన్నై ఇది ఆమకోటి హాస్పిటల్లో ఇప్పటికైనా నా బిడ్డను ఈ ఆపరేషన్ చేసి నేను బతికించుకున్నానంటే కారణం దాతలు చేసిన సహాయం చేసిన ప్రతి దాతకు నేను చేతులెత్తి వాళ్లకు పాదాభివందనం చేసుకుంటాను ఆ బిడ్డను ఇప్పటికి బతికించినందుకు అందరూ దాతలు చేసి నా బిడ్డను బతికించినారు ఆయన వాళ్ళు చేసిన దాతలతోనే నేను అంత హాస్పిటల్లో ఉండి నా బిడ్డను బాగా చేయించుకున్నా వాళ్ళందరికీ పేరున నేను నా పాదాభివందనం చేసుకుంటున్నాను కోయేట్లో ఉండే ఒక ఆయన శివారెడ్డి అని జగనన్న వైఎస్ఆర్ తరపు నుంచి ఆయనే నాకు 70,000 దానా పంపించినాడు కొయ్యటి నుంచి ఆయనకు పాదాభివందనం చేసుకుంటున్నాను ఇట్నే కలెక్టర్ గారు నేను చేసిన ఫిర్యాదు అది చేశాను ఆయన నా బిడ్డకు చేసిన అన్యాయానికి ఏం చర్య తీసుకున్నారో నాకు ఇంతవరకు తెలీదు తీసుకొని నా బిడ్డకు నాకు న్యాయం చేశారని ఆయన అనుకో జార్ ఎంటర్ప్రైజెస్ పివిసి బాత్రూమ్ డోర్స్ పివిసి ఇంటీరియర్ సీలింగ్ వర్క్ గ్లాస్ ఫినిషింగ్ వుడ్ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్ డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్ జార్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్ భగత్ సింగ్ కాలనీ మీ సేవ ఎదురుగా కొర్రపాడు రోడ్డు ప్రొద్దుటూరు వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744 ఎస్ జాఫర్ 9703072596 9999666232 ఎస్ జాకీర్ 9642324352 మీ బైక్ లేదా కారు సర్వీసింగ్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు మీకు అతి సమీపంలో ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్ను ప్రొద్దుటూరులో ఏర్పాటు చేశారు మీ వాహనం ఎప్పుడూ కండిషన్లో ఉండాలంటే వెంటనే ది డిటైలింగ్ మాఫియా సర్వీసింగ్ సెంటర్కు తీసుకురండి అతి తక్కువ ఖర్చుతో మీ వాహనానికి సర్వీసింగ్ చేయించుకోండి మా అడ్రస్ ది డిటైలింగ్ మాఫియా కార్ అండ్ బైక్ క్లీనింగ్ షోరూమ్ ఓల్డ్ జమ్మలమడుగు బైపాస్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రొద్దుటూరు